శ్రీకాకుళం జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహారం పోలీస్ శాఖకు తలవంపులు తెచ్చే విధంగా మారింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎస్ఐ రామకృష్ణ మద్యం కేసులో పట్టుబడ్డ ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆడియో టేపు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పొందూరు మండలం తుంగపేట గ్రామానికి చెందిన అన్నపు అప్పారావు ఇంట్లో ఎస్ఐ రామకృష్ణ 48 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. 24 గంటలు గడుస్తున్నా కేసు నమోదు చేయని ఎస్ఐ నిందితుడి కుమార్తెపై కన్నేశాడు. తన తండ్రిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే తన కామ కోర్కెలు తీర్చాలంటూ అడిగాడు. అంతేకాకుండా తాను నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్ చెప్పి అక్కడకు రావాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అయితే తన తండ్రితో కలిసి స్టేషన్కు వస్తానని బాధితురాలు ఎస్ఐకి చెప్పింది. ఇంటికి ఒంటరిగా వస్తేనే కేసు లేకుండా చేస్తానని ఎస్ఐ రామకృష్ణ మాయమాటలు చెప్పాడు. ఎస్ఐ దుర్బుద్ధిని గమనించిన సదరు మహిళ తెలివిగా ఎస్ఐ బారి నుండి తప్పించుకుంది. అయితే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి స్టేషన్కు వచ్చే మహిళల పట్ల ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసు కోసం మాట్లాడాలని చెప్పి ఓ మహిళను ఒంటరిగా ఇంటికి రమ్మనడం ఎస్ఐ రామకృష్ణ ఒక్కరి బుద్ధికి నిదర్శనం. ఈ నేపథ్యంలో ఎస్ఐ రామకృష్ణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. అదే ఇవిడు నాకు భయం వేస్తుంది సార్, నేను అలడదాను కాదు, మీరు అలాగ అంటున్నారు సార్, అందుకని మీరు అలాగని అంటున్నారు అందుకే ఏమన్నా కేసు వేసేస్తారు సార్. అంటే మీ దగ్గరికి వస్తే మీరు కేసు కోసం చూస్తారా సార్? మరి అది అదే ఇచ్చేసి సార్ మీరు రమ్మనే అంటున్నారు కానీ ఫోన్ లో ఏదో చేద్దామని అనట్లేదు అంటున్నాను. అలా కొద్ది వస్తే చేస్తాను ఇంటికి రమ్మంటున్నారు అందుకే అంటున్నాను. అడిగారా? లేదు, నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను. ఇగో ఇది ఎవరెక్కరానా నిల్చుంటే ఇప్పుడు నడుచుకుని వస్తే వచ్చేస్తండి. నిల్చొని చెప్పండి. ఇంకా నాకు ఆ భయం నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఇప్పుడు నడుచుకుని వస్తే వచ్చేవచ్చు. అవునులే, అదే అందుకే నేను పక్కన 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 ఎవరు లేరు సార్, నేను ఒకదాని కాపులు ఉన్నారు. మరి అందుకే ఎవరిని అడగండి ఆ తీసుకు వెళ్ళగలని. సరే ఉన్నాను సార్. అడగండి నా ముందు. ఇక్కడ యాదగిరికి వెళ్ళగలండి. సార్ ఇంకా అడిగాను, యువతల వైపు వెళ్ళాలంటున్నారు. చెప్పారా? వెళ్తున్నాను, వస్తున్నాను. నడుచుకుంటున్నాను.